గ్రామీణ తపాలా భీమా మరణాంతరం కూడా వారి కుటుంబానికి భరోసాగా ఉంటుందని తిరుపతి జిల్లా గూడూరు తపాలా శాఖ సూపరింటెండెంట్ కుమార్ తెలిపారు. తపాలా శాఖలో భీమా స్కీమ్లతో పాటు వ్యక్తిగత ఖాతా సేవలను అందిస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ గ్రామీణ తపాలా శాఖలో ఆడపిల్లలు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. కొండారి సురేష్ అనే వ్యక్తి గత సంవత్సరం గ్రామీణ తపాలా భీమా స్కీమ్ను నాయుడుపేట పోస్టల్ శాఖలో తీసుకున్నారని, ప్రమాదవశాత్తు పాలసీ చేసిన సురేష్ మృతి చెందారు. పాలసీదారుని నామినీగా అతని భార్య మాణిక్యవలికి 219,200 రూపాయల చెక్కును అందించామని సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది బెన్నీ, శ్రీకాంత్, కిరణ్, పోస్టల్ ఏజెంట్ సుబ్బరాయలు పాల్గొన్నారు. ఆయన అనుకోకుండా తీసుకుని ఏడాదికి మరణించడంతో వారి భార్య మాణిక్యవల్లి గారికి 219,000 చెప్పిన వేళ అందించడం జరిగింది. ఇలా అనుకోని పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో ఏదైనా పొరపాటున గృహ యజమానికి కానీ ఎవరైనా జరిగినప్పుడు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది ఈ గ్రామీణ తపాలా జీవిత బీమా. మిగతా ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిటికన్నా కూడా తక్కువ ప్రీమియం అండి, ఇది చాలా ఎక్కువ బోనస్ ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వారి గ్రామంలోనే కట్టుకోవచ్చు, ఎక్కడికి రానవసరం లేదు. ప్రతి గ్రామంలో తపాలా కార్యాలయం ఉంది, అక్కడే కట్టుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వారి జీవితాన్ని భద్రత కల్పించుకుని ఒక మనిషి లేని లోటు మనం పోడ్చలేకపోయినా వారి లేని కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మేము అందరినీ కోరుతున్నాము. అలాగే పోస్ట్ హౌస్ రకరకాల పథకాలు అన్నీ కూడా అమల్లో ఉన్నాయండి. రికరింగ్ డిపాజిట్ అని, ముఖ్యంగా 10 సంవత్సరాల పాడపిల్లకి సుకన్య సమృద్ధి యోజన అని, వృద్ధులకి సీనియర్ సిటిజన్ స్కీమ్ కొద్ది వడ్డీ రేట్ ఎక్కువగా ఉందండి. అలాగే ట్యాక్స్ పరిమితి కావాల్సిన వాళ్ళకి నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలు ఉన్నాయి. అన్నీ కూడా ఈ మధ్య వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము అకౌంట్స్ మేడం నిర్వహిస్తున్నామండి. ఒక 5 రోజుల పాటు అందరికీ కూడా అకౌంట్ నుంచి చెరువులోకి తీసుకెళ్ళి ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసి దీనివల్ల ప్రజలందరికీ మేలు చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ అనువుగా ఉంటుందో ఆ అనువులో వాళ్ళకి కావాల్సిన అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తూ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతినగర్ నెల్లూరు 817-99-6982, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-6971.